పవన్ కళ్యాణ్ అసలు ఏం సాధిద్దామని పార్టీ పెట్టారని మంత్రి దాడిచెట్టి రాజా మండిపడ్డారు. ప్రజల కోసం పార్టీ పెట్టలేదని టీడీపీని ఎలాగైనా గెలిపించాలి అని కుటీల రాజకీయాలు చేస్తున్నారని ఏ పని పూర్తిగా చేయని పవన్ ఏ కార్యక్రమం మొదలు పెట్టినా రెండు రోజులు ఆర్భాటం తప్ప ప్రజల కోసం ఏమీ చేయడానికి కాదని దానికి ఉదాహరణే ప్రజావాణి రెండు రోజుల ముచ్చట అని ఎద్దేవా చేశారు. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిచెట్టి రాజా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏ సమస్యలు పరిష్కారం చూపారో తెలపాలని ప్రశ్నించారు. చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు, పవన్ కళ్యాణ్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని, రాబోయే 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా దాడిచెట్టి రాజా అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే కడు విచిత్రంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు, చంద్రబాబు పుత్రుడు, దత్తపుత్రుడు విచిత్రమైన రాజకీయ రోలు పోషిస్తున్నారు. వాళ్ళకి ప్రజల మనసులో ఏముందో, ప్రజలు ఎటువైపు ఉన్నారో అన్నది వారికి అవసరం లేదు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఎల్లో మీడియాను పెట్టుకుని వాళ్ళు ప్రజలతో ఆడుకుంటుంటే ప్రజలందరూ చూసి మవ్వుకునే పరిస్థితి వస్తుంది ఈరోజు. మొన్న ఆగస్టు 15 దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అంటాడు, స్వతంత్ర స్ఫూర్తితోనే, స్వతంత్రోద్యమం స్ఫూర్తితోనే నేను జనసేన పార్టీ పెట్టిందని చెప్పేసి మాట్లాడతాడు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, నువ్వు స్వతంత్రోద్యమం స్ఫూర్తితో జనసేన పార్టీ పెట్టో లేకపోతే చంద్రబాబు నాయుడు కొమ్ము కాయడానికి నువ్వు జనసేన పార్టీ పెట్టావు అని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. నేను నీ విన్యాసాలు కానీ నువ్వు చేసే పనులు కానీ ఈ రాష్ట్రం మొత్తం గమనిస్తున్నారు. ఒకటైతే అడగదలుచుకున్నాను నేను, అసలు నీకు స్వతంత్రం ఉందా? ముందు నువ్వు నీ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్వతంత్రం తెచ్చుకో, నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. ముందు నీ చంద్రబాబు దగ్గర నుంచి నువ్వు వర్షాలు వచ్చినా ప్రకృతి విపత్తులు ఏమొచ్చినా ప్రజల మధ్యలో ఉండి ప్రజలతోనే మేము మమ్మేకమై ప్రజల కోసం పనిచేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు కానీ వరదలు కానీ వర్షాలు కానీ వస్తే పుత్రుడు దత్తపుత్రుడు అడ్రస్ ఎక్కడ ఉంటుందో ఈ రాష్ట్ర ప్రజలకి ఒకసారి తెలియజేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తారు, కులాల మధ్యన కుమ్ములాటలు పెట్టడానికి వస్తారు, మతాల మధ్యన కుమ్ములాటలు పెట్టడానికి వస్తారు, ఆదివారం శనివారం ఇక్కడికి వస్తారు. వచ్చి ఏ రకమైన కమిట్మెంట్ ఉండదు మీకు. ఏదో 4 మాటలు మాట్లాడేస్తారు, నోటు చివరి నుంచి 4 మాటలు మాట్లాడేస్తారు, వెళ్ళిపోతారు. కమిట్మెంట్ లేని రాజకీయాలు చేస్తారు మీరు. మొన్నే చూసాం ప్రజావాణి అని మహానుభావుడు 2 రోజులు పెట్టాడు, మరి ఏ సమస్యలు పరిష్కరించాడో నాకు తెలియదు. ఈ రాష్ట్రంలో ఏదన్నా ఒక సమస్య పరిష్కరించినట్టుందా? ప్రజావాణి పేరుతోని 2 రోజులు పెట్టాడు, మళ్ళీ మధ్యలో వదిలేశాడు. ఏ పని పట్టుకున్నా పవన్ కళ్యాణ్ ఏ పని పట్టుకున్నా మధ్యలో వదిలేయడం తప్పిస్తే దాన్ని పూర్తి చేసే పరిస్థితులు అయితే కనబట్టలేదు. ఈ కాపు కమ్యూనిటీలో కొంతమంది యువకుల్ని పోగేసి చంద్రబాబు నాయుడికి తాకట్టు పట్టే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు తప్పిస్తే పవన్ కళ్యాణ్కి వేరే రాజకీయ దిశ నిర్దేశాలు ఏమీ లేవని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. రాజకీయ దిశ నిర్దేశాలు లేవు కాబట్టి ప్రజలు నిన్ను 2 చోట్ల చీకొట్టారు. నువ్వు మాట్లాడితే జగన్ గారికి ఛాలెంజ్ చేస్తుంటావు. ఏమంటావు? జగన్ గారు నేను బతుకుండగా సీఎం కాలేరు, ఇది నా శాసనం, నా సభలు అంటారు. జగన్ గారు సీఎం అయిపోయారు, సుభిక్షితమైన పరిపాలన చేస్తున్నారు జగన్ గారు. నువ్వు చూస్తే 2 చోట్ల ఓడిపోయావు. నువ్వు రాజవాకలోని, భీమవరంలోని 2 చోట్ల ఓడిపోయి నువ్వు నీ గురించి నువ్వు ఎక్కువగా ఊహించేసుకుని, నీ దగ్గర ఏదో ఉందనుకుని, నీ దగ్గర నీ గురించి నువ్వు ఎక్కువగా ఊహించేసుకుని ఏదో ఒక పిచ్చి ప్రలాపం నువ్వు మాట్లాడుతూ ఉంటావు. ఈ రాష్ట్ర ప్రజల గురించి, జగన్ అన్న గురించి నువ్వు మాట్లాడి మాటలు చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. నిన్ను పొలిటికల్ మెటీరియల్ లాగా అయితే ఈ రాష్ట్ర ప్రజలు చూడలేదు, ప్యాకేజ్ మెటీరియల్ లాగే ఈ రాష్ట్ర ప్రజలు నేను చూస్తున్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా
షణ్ముఖ వ్యూహం అని చెప్పేసి కథల్లోకి వస్తాను, నేను షణ్ముఖ వ్యూహం పన్నుతాను, ఏ పార్టీ ఓట్లో చేయను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ కి పార్టీకి వ్యతిరేకంగానే షణ్ముఖ వ్యూహం పన్ని నేను ప్రజల్లోకి వస్తాను అని చెప్తావు. నువ్వు షణ్ముఖ వ్యూహం పన్నుతావో అమలు చేస్తావో తెలియదో తెలియదు, కానీ నాకు చంద్రబాబు నాయుడు మటుకు చెప్పిన వ్యూహాన్ని మటుకు నువ్వు ఖచ్చితంగా అమలు చేస్తావు. రేపు వచ్చే ఎన్నికల్లోని ఖచ్చితంగా నువ్వు అమలు చేసి తీరుతావు చంద్రబాబు నాయుడికి పెట్టిన వ్యూహాన్ని మటుకి. దానికి ఏ విధంగా వీలైతే ఆ విధంగా నువ్వు బిహేవ్ చేసుకుంటూ చెత్త చెత్త రాజకీయం చేస్తారు రానున్న రోజుల్లో అని తెలియజేసుకుంటూ నీ మ్యాండేట్ మీద నీకు దమ్ము ఉంటే అంతేగాని ఏయో కబుర్లు చెప్పడం ప్యాకప్ అని చెప్పేసి వెళ్ళిపోవడం ఆ రాజకీయం ఈ రాష్ట్ర ప్రజలకి రుచించట్లేదు. అదేవిధంగా ఇంకొక విషయం చెప్తున్నాను నేను, ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా గడప గడపకే తిరగడంలో గడప గడపకే వచ్చి వారికి వచ్చిన స్పందన చూసి నువ్వు కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో రకరకాల సర్వేలు జరుగుతున్నాయి, ఏ సర్వే చూసినా ఏ నేషనల్ మీడియా చూసినా ఏ సర్వే చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 నుంచి 22 సీట్లతో అధికారం చేపట్టబోతుంది అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఈ సర్వేలు కానీ ప్రజల తాలూకు పల్స్ కానీ తెలుసుకున్న మీరు మీ రాజకీయాలు ఏ విధంగా తుచ్చమైన రాజకీయాలు చేస్తూ మీరు కాలం వెళ్ళదీస్తున్నారు. ఒక మాట నేను చెప్తున్నాను, నువ్వు ఒక స్టాండ్ మీద నువ్వు నిలబడగలవా దత్తపుత్రుడా లేదా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నేను అడుగుతున్నాను. నేను 2001లో నువ్వు పెప్సీ డ్రింక్ యాడ్ చేసేవాడు, నువ్వు పెప్సీ డ్రింక్ యాడ్ చేస్తున్నావని చెప్పేసి చంద్రబాబు నాయుడు వర్గం అంతా ఆ డ్రింక్ను బాయ్కాట్ చేసిన పరిస్థితి మేము చూసాం. అదేవిధంగా గౌరవ చిరంజీవి గారు థమ్సప్ డ్రింక్ యాడ్ చేస్తే అదే వర్గం ఆ డ్రింక్ని బాయ్కాట్ చేసిన పరిస్థితులు మేము చూసాం ఈ రాష్ట్రంలో. అంత గజ్జితో కొట్టుకుని చంద్రబాబు నాయుడిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. ఈరోజు నీకు నీకు ప్యాకేజ్ ఇవ్వడం అయిపోతే నీతో పని పూర్తి అయిపోతే ఈ యెల్లో మీడియా కానీ చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు పుత్రుడు కానీ నిన్ను గొడ్లెప్పి రోడ్డు మీద కూర్చోబెడతారు. ఒక్కటైతే నేను చెప్పదలుచుకున్నాను, నువ్వు వ్యక్తిగతమైన ద్వేషం అసూయతో రగిలిపోయి జగనన్న మీద రగిలిపోయి నీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నావు. దయచేసి ఆ ద్వేషం అసూయని సరి చేసుకుంటే సరి చేసుకుని పచ్చ కళ్ళుతో కాకుండా నీ కళ్ళుతో ఈ రాష్ట్ర ప్రజల మనసుల్లో ఏముందో ఒకసారి చూస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నీకు తెలియజేసుకుంటున్నాం.